అంటే ట్రెండ్ కాదండి జనరేషన్, అంటే ఇక నుంచి మనం పెట్టుకున్న బ్రాకెట్లు, మనకు తెలియని భయాలు ఇవన్నీ పక్కకి వెళ్తున్నాయి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇక నుంచి హీరోవా విలనా అని మాట్లాడటం కంటే ఆడియన్స్ కూడా ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారని. ఇక నుంచి మంచి పర్ఫార్మెన్స్లు, బ్యాడ్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి కానీ వాటిని ఇలా హీరో అని విలన్ అని ఇంకో రకంగా విడదీసి చూడరని నేను అనుకుంటున్నాను. నాన్నగారు చేయడమే పెద్ద రిస్క్ సార్, నాది నాదేముంది అంటే మీరు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నాన్నగారే చేస్తున్నప్పుడు నేను చేయడం రిస్క్ ఏముంది, నాకు ఇంకా మంచిదే కదా. అంటే నేనే చేసినప్పుడు ఎవరన్నా హీరోలా చేస్తున్నావు నువ్వెందుకు వెళ్ళిన అంటే ఆయనే చేస్తున్నారు నెక్స్ట్ సినిమాలో అన్నట్టు చెప్. సో ఇప్పుడు ఆయన చెప్పి సార్ చెప్పినట్టు ఇప్పుడు అలా లేదని ఐ ఫీల్. అండ్ ఈ క్యారెక్టర్ నాకు తెలిసి ఎవరి దగ్గరకు వచ్చినా వాళ్ళు చేయలేదు అంటే ఐ థింక్ ఇట్స్ స్టూపిడ్. ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా ఎవరు వచ్చినా చేస్తారు. సినిమా చూస్తే నాకు ఎంత హెల్ప్ అవుతుంది నా కెరీర్ పరంగా కానీ, అండ్ కెరీర్ అవన్నీ కూడా కాదు లెర్నింగ్. ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ పోర్ట్రే చేసినప్పుడు మనకు చాలా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ నేర్చుకున్నది నేను నెక్స్ట్ హీరోలా చేస్తున్నప్పుడు దాంట్లో నాకే నాకు తెలుస్తుంది నా పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ ముందు గ్యాంగ్ లీడర్ ముందు తర్వాత. సో జూమ్ అవుట్ చేసి చూస్తే చాలా లాభం ఉంది. సో ఐ డోంట్ థింక్ అంటే 1% కూడా ఏదో నేను డేర్ చేశాను అన్నట్టు నేనేం ఫీల్ అవ్వట్లే. అది చేయకపోతే స్టూపిడ్ అని నా ఫీలింగ్. ఐ థింక్ అది నాన్నే కాదండి, ఐ థింక్ ఏ యాక్టర్ అయినా సరే ఇప్పుడు పర్టికులర్ కాదండి. ఐఎమ్ మోర్ క్లియర్, ఐఎమ్ నాట్ పర్టికులర్. నాకు అంటే నాకు నాలో ఉన్న ప్రేక్షకుడికి సినిమా నచ్చితే ప్రేక్షకులు అందరికీ నచ్చిందని ఒక నమ్మకం. యా గ్యాంగ్ లీడర్ ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ యాడ్ టు మై కెరీర్ అండి, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ యాడ్ టు యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. నేను ఈ సినిమా చేస్తూ నేను ఎంజాయ్ చేస్తాను అనుకున్నానండి, ఈ సినిమా చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను. సో ఇది ఎలా కెరీర్కి యాడ్ అవుతుంది అంత లెక్క క్యాలిక్యులేషన్ చేయలేదు. సో నేను కూడా చాలా క్యూరియస్గా ఎక్సైటెడ్గా ఉన్నాను. 13th నాకు చెప్తుందేమో ఇది ఎలా యాడ్ అవుతుందా కెరీర్ కానీ, అది నా వల్లే, అది నా వల్లే. యా నేను అంటే నా షెడ్యూల్ ప్లానింగ్స్తో వెళ్ళిపోతున్నాను కాబట్టి విక్రమ్ని కూడా కొంచెం పరిగెత్తించాం. బట్ ఈ పరిగెత్తడంలో ఉన్న మజాను ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు అసలు ఇక్కడ నుంచి నా సినిమాలు అంటున్నాడు, చూద్దాం మరి నెక్స్ట్ సినిమాలకి కంటిన్యూ అవుతాడో లేదు. చాలా చాలా బాగా పర్ఫామ్ చేశాడండి, ఎందుకంటే నేను తన సినిమాలు చూడలేదు, తను చేసిన సినిమాలు చూడలేదు. సో నాకు బట్ కట్అవుట్ పర్ఫెక్ట్గా ఉంది విలన్కి అనుకున్నాను. పర్ఫార్మెన్స్ సైడ్ నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ ఆన్ లొకేషన్ యాక్ట్ చేయడం మొదలెట్టిన తర్వాత తను విక్రమ్ దగ్గర నుంచి తను తీసుకున్న సజెషన్స్ కానీ ఆ సజెషన్స్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసిన విధానం కానీ ఐ థింక్ కార్తికేయ హ్యాస్ అ లాంగ్ వే టు గో అండ్ హీస్ హియర్ టు స్టే. టఫ్ చాలా టఫ్ సినిమాలో కాబట్టి మన హీరో అంటున్నాం కానీ బయట నిజంగా కొట్టాల్సి వస్తే మనోడు కొడితే కొంచెం కష్టమేనేమో. యా ఇప్పుడే వస్తే ఇక్కడే ఉండండి. ప్రియాంక అసలు ఏమాత్రం సినిమా నాలెడ్జ్, సినిమా ఇండస్ట్రీ నాలెడ్జ్ లేని, అంటే జనరల్గా మనం చాలా టైం నేను యాక్చువల్లీ నా సినిమాలు చూస్తే మీరు చాలాసార్లు నేను న్యూ కమర్స్తో చేశాను కంటిన్యూస్గా. బట్ ఎంతో కొంత వాళ్ళందరికీ ఒక హీరోయిన్ అంటే లేదంటే ఎంతో కొంత ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఒక ఫిక్స్డ్ మైండ్తో ఉంటారు ఇలా ఉండాలి హీరోయిన్. ఏమాత్రం లేకుండా కరెక్ట్గా మన ఇంట్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి యాక్ట్ చేయి అంటే ఎలా ఉంటుందో అది ప్రియాంక. సో తను ఫస్ట్ పీసీ గారు సెలెక్ట్ చేశారు ఈ సినిమాకి, తర్వాత పీసీ గారు సినిమాకి పనిచేయడం కుదరలేదు హెల్త్ వల్ల, కానీ ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసింది ఈ సినిమాకి మాత్రం పీసీ గారే. సో ఎప్పుడైతే పీసీ గారు అన్నారో మా అందరికీ కూడా పర్ఫెక్ట్ ఇంకా ఫిక్స్ అని అనుకున్నాం. గ్యాంగ్లో తను కూడా ఒక మెంబర్గా ఎంతగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందంటే నేను ఇందాక చెప్పినట్టు తనే కాదు అందరం కూడా ఒక ఫ్యామిలీలాగా అయిపోయాం. ఆ చిన్నపిల్ల కూడా చిన్ను ప్రాణి అన్న అమ్మాయి కూడా మా ఇంట్లో మా అందరికంటే చిన్నపిల్ల అన్నట్టు ఒక తెలియకుండా లొకేషన్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం.
అనిరుద్ధ్నే కావాలనుకంటే కూడా మేము ఏదో ఫస్ట్లో క్యాస్టింగ్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను విక్రమ్ కలిసినప్పుడు అప్పటికి ఆల్రెడీ జెర్సీ మీద పని జరుగుతుంది. జెర్సీ సాంగ్స్ కొన్ని వినిపించాను విక్రమ్కి, జనరల్గా జెర్సీ పాటలు విన్ అండ్ అనిరుద్ధ్ విక్రమ్కి కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్. సో మేము తన వర్క్ గురించి, తన ఎంత మంచి అవుట్పుట్ ఇస్తున్నాడు జెర్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇలాంటి ఒక జెర్సీ కంటే ఒక డిఫరెంట్ ఎనర్జీ కదా ఇది, ఈ సినిమా గ్యాంగ్ లీడర్ అన్నది, దీని పిచ్చే చాలా డిఫరెంట్ జెర్సీ కంటే. ఇలాంటి ఒక ఎనర్జీని ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇస్తాడని అనిపించి మీ ఎదురు ఆడేషన్ తీసుకున్నాం. అతని పేరు చెప్పడం కూడా కొంచెం చాలా నోరు తిరగని పేరండి. మెరస్లో కూబా బ్రోజెక్ అండ్ మేము కూబా అని పిలుస్తాం లొకేషన్లో. ఎందుకంటే అండి, జనరల్గా పోలాండ్ అన్నది సినిమాటోగ్రఫీకి చాలా పాపులర్ వరల్డ్ వైడ్గా, చాలా హాలీవుడ్ ఫిల్మ్స్కి అన్నిటికి కూడా అక్కడి నుంచి సినిమాటోగ్రఫర్స్ని తీసుకెళ్తారు. అండ్ అక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి సినిమాటోగ్రఫీకి సంబంధించినవి, అక్కడి నుంచి నేర్చుకొని వస్తారనమాట. సో లాస్ట్ మినిట్లో పీసీగా డ్రాప్ అవుతున్నప్పుడు ఎవరు బెస్ట్ అని చూసినప్పుడు ఒక విక్రమ్కి తెలిసిన కాంటాక్ట్ ద్వారా అతను చేసిన సినిమాలు, అక్కడ పీసీ శ్రీరామ్ అండి ఆయన, పోలాండ్లో బేసిక్గా కూబా అన్న ఆయన. సో ఆయనైతే బాగుంటుందని అనుకున్నాం. మరి భాష ఇదంతా పని చేయటం ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో ఏంటో అనుకున్నాం. కూబా వచ్చిన ఫస్ట్ 2 రోజులు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా, ఎలా డీల్ చేస్తాం అని అనుకున్నాం. 3వ రోజు నుంచి ఆల్మోస్ట్ మన లోకల్ అమీర్పేట్ బాయ్ అయిపోయాడు కూబా కూడా. యా, సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ వన్స్ అక్కడ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బేసిక్గా ప్రెస్ మీట్ రీజన్ చాలాసేపు కవర్ చెప్పుకున్నాం కానీ ఆగస్ట్ 28 థియేటర్కల్ ట్రైలర్ రాబోతుంది అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ విల్ ఆల్ సీ యూ సూన్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.